हाय यस, वेलकम टू वारदी ट्यूटोरियल्स। प्रीवियस क्लास लो सेव చేసినటువంటి ఫైల్ ని మనం ఎలాగా బ్రౌజ్ చేసుకోవాలని దాని గురించి చూసుకున్నాము। ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలనేది, ఇప్పుడు బ్రౌజ్ ద్వారా ఫైల్ ని ఎలా మనం ఓపెన్ చేసుకోవాలనేది చూసుకున్నాము। ఇక్కడ ఫైల్ మెనూలో న్యూ ఓపెన్ బ్రౌజ్ అనే ఒక ఫైల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక బ్రౌజర్ అనేది మనకి బ్రౌజర్ సంబంధించినటువంటి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది। ఇందులో ఇక్కడ మనం కనుక మీరు కనుక మనం ఎక్కడైతే ఫైల్ ని సేవ్ చేసామో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి డ్రైవ్స్ వాటిలో ఉన్న సబ్ ఫోల్డర్స్ అలాంటివన్నీ వస్తాయి। సో ఇక్కడ నేను కొన్ని వాల్ పేపర్స్ సంబంధించినవి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను। సో ఎఫ్ డ్రైవ్ లో నాకు అవి ఉన్నాయి, సో నేను దీనిలోకి వెళ్ళి కలెక్షన్, సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి। సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఇమేజెస్ ఈ ఫోల్డర్ నేను ఓపెన్ చేసుకున్నాను। ఇక్కడ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫైల్ నేమ్ ఇక్కడ కీవర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి ఏంటి అని। సో నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ నాకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, ఫోటోషాప్లో ఓపెన్ అయిపోతుంది। సో నాకు కావాల్సినటువంటి ఫైల్ని నేను బ్రౌజ్ ద్వారా యూస్ ఓపెన్ చేసుకుంటాను। దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఫైల్ ఓపెన్ అవుతుంది। సో ఈ విధంగా ఒక బ్రౌజర్ ని మనం ఓపెన్ చేసుకొని మనం మనకు కావాల్సినటువంటి ఫోల్డర్ లో ఉన్నటువంటి ఫైల్ ని మనం బ్రౌజ్ చేసుకోవచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, థాంక్యూ।